విద్యాశాఖ మంత్రి గారికి హరీష్ రావు గారికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈరోజు మిడ్ డే మీల్స్ కి సంబంధించి మా దగ్గర స్కూల్లో పనిచేసేటువంటి సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన బిల్స్ అంటే వన్ ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి మిడ్ డే మీల్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లియర్ గా ఉన్నాయి. నైన్త్ టెన్త్ కి పిల్లలకి ఏవైతే మిడ్ డే మీల్స్ కి రావాల్సిన డబ్బులు ఉన్నాయో 3 నెలలుగా వీళ్ళకి రావట్లేదని, 7 నెలలుగా వీళ్ళకి డబ్బులు రావట్లేదని అప్పులు తీసుకొచ్చి మరీ అక్కడ డబ్బులు పెట్టి వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజు వరకు కూడా బిల్స్ రాకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దిగువ మధ్యతరగతి స్థాయి మహిళలు. వీళ్ళందరూ కూడా కష్టం చేసుకొని బతికేటువంటి మహిళలు. వీళ్ళందరూ కూడా అప్పు చేసి బిల్స్ ఇప్పటివరకు రాకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే బిల్స్ విడుదల చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి సంబంధిత ఎంఈఓ గారికి ఇతర అధికారులతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు చేసిన పనికి సంబంధించి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రాసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి పంపించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల స్కూళ్లకు ఈ మిడ్ డే మీల్స్ కి రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అన్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే వీళ్ళకి ఆ రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తే వీళ్ళందరూ కూడా సహాయంగా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా మరి వీళ్ళకి ఒక కొత్త మెను ఇచ్చారు. లాస్ట్ టైం మనం స్కూల్కి వెళ్ళి అప్పుడు ఒకసారి విజిట్ చేసి అప్పుడు కూడా మాట్లాడుకున్నాం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి. అప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇస్తే వారు కూడా 40 పైసలు పెంచినట్టున్నారు. కానీ వీళ్ళకి ఇచ్చిన కొత్త మెను ప్రకారం మీరు చూస్తే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అంటే వారంలో 3 రోజులు గుడ్లు పెట్టున్నారు. గుడ్డు జనరల్ గా బయట కాస్ట్ 6.5 నుంచి 7 రూపాయలు ఉంది. వీళ్ళకి ఇచ్చే కాస్ట్ 5 రూపాయలే. కానీ మిగతా డబ్బులు కూడా వీళ్ళ జేబుల్లోంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా కిచిడి మిక్స్డ్ కూరగాయల కర్రీ సాంబార్ కానివ్వండి లేకపోతే అన్నం ఆకుకూర ఇదంతా కలిపి ఎంత ఇస్తున్నారు? 8 రూపాయల 40 పైసలు ఒక్క మీల్ కి ఇస్తున్నారు. 8 రూపాయల 40 పైసలు దీంట్లో కిచిడి కూరగాయలు అన్నము ఇవన్నీ రావాలంటే కూడా నిజంగా కూడా కష్టం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రైస్ ఇస్తున్నారు మళ్ళీ పప్పు కూరగాయలు అన్ని మీరే కొట్టున్నారు. మళ్ళీ వంట చేసేందుకు కాస్ట్ ఎవరు పెట్టుకుంటారు? వంట వాళ్ళకి ఇచ్చే డబ్బు గ్యాస్ దానికి ఎక్స్ట్రా 3000 ఇస్తారు కదా వంట చేసేందుకు, దానికి కూడా 3000 ఏమి ఇస్తారు? సరే ఇచ్చే 8 రూపాయలు 40 పైసల్లోనే గ్యాస్ వంట చేసిన వాళ్ళకి మీ జీతము పప్పు ఉప్పు చింతపండు అన్ని కూడా తెచ్చుకోవాలి. అన్ని మళ్ళీ గిన్నెలు కడుక్కోవడము అవన్నీ కూడా 8 రూపాయలు 40 పైసల్లో ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇది 8 రూపాయలు 40 పైసలు అనేది చాలా తక్కువ. ఈరోజు ఒక సిగరెట్ తాగితే 30 రూపాయలు ఉంది. మరి 8 రూపాయలు 40 పైసలు పెట్టి పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడమే కాదు వీళ్ళకి కూడా న్యాయం చేయలేము. అటు పిల్లలకి న్యాయం చేయలేం, ఇటు వీళ్ళకి కూడా న్యాయం చేయలేము. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ ఇచ్చే డబ్బులను కాస్ట్ కూడా వెంటనే మరి పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అసోసియేషన్ కూడా ఒక సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. ఏ తారీఖులో చేస్తా ఉన్నారో 10, 11, 12 3 రోజులు వీళ్ళు మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్ పెడతా ఉన్నారు. వీళ్ళు బంద్ పెడితే పసిపిల్లలకి ప్రాబ్లం అవుతుంది, వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇది చాలా ఎమర్జెన్సీ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. భోజనం అనేది ప్రతిరోజు తినాల్సిన వస్తువు. అంటే భోజనం లేకుండా ఏ మనిషి ఉండలేడు. పిల్లలు కానివ్వండి వీళ్ళకి పనిచేసే లైవ్లీ ఉంటుంది. తినే పిల్లలకు కూడా ప్రతిరోజు భోజనం కంపల్సరీ ఉండాల్సిందే. కాబట్టి ఇంత ఎమర్జెన్సీ ఇష్యూని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్రస్ చేసి వీళ్ళకు బిల్లులు రిలీజ్ చేయడమే కాకుండా ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సవరించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఒక బెదిరిస్తున్నారు అనేసి, అంటే వీళ్ళు బిల్స్ అడిగితే ఏమంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ కి మేము ఇచ్చేస్తాము, మీరు చేస్తే చేయండి లేకపోతే పోండి. అక్షయ పాత్ర ఫౌండేషన్ కూడా నాకు తెలిసి రామకృష్ణ మఠం మిషన్ నడిపిస్తా ఉంటది. వాళ్ళకు నాకు గుర్తుండి మన జిహెచ్ఎంసీ లో పాస్ చేసిన 27 రూపాయలు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తా ఉంది, 27 రూపాయలు పర్ మీల్స్ వాళ్ళకి ఇస్తా ఉంది. సరే వాళ్ళు సబ్సిడీ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా మనం డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం రామకృష్ణ మిషన్ వాళ్ళకి
ఇదే ప్రభుత్వం మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు, మీరు కూడా ఇటువంటిది ఒప్పుకోవద్దని మనం కూడా వాళ్ళకు కూడా నేను ఒక లెటర్ రాస్తాను, రామకృష్ణ మిషన్ వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా అన్నదాన పథకంలో లేకపోతే ఇంకో చోట ఇస్తే మనకి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ స్కూల్లో మీలాంటి వాళ్ళ మహిళల కడుపులు కొట్టి వాళ్ళు వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఇటువంటి రిక్వెస్ట్ వస్తే మీరు యాక్సెప్ట్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీకు జిహెచ్ఎంసీ నాకు గుర్తుండి మొన్న ఇచ్చిన ఒక అజెండాలో 25 రూపాయలు మేము అక్షయ పాత్ర ఫౌండేషన్కి 5 రూపాయల భోజన పథకంలో ఇస్తున్నామని చెప్పారు. 25 రూపాయలు మీకు ఇచ్చేది 8 రూపాయలు 40 పైసలు మరి కష్టం కదా, ఇట్లా అయితే ఇబ్బంది అవుతుంది కదా. సో దీనిపైన మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి హరీష్ రావు గారు కూడా మేము దీని ద్వారా ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మేమందరం కూడా వచ్చి కలుస్తాం, మీ ఆఫీస్ని కూడా వెంటనే ఈ తర్వాత కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది, నేనే డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తాను. మీరు కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తే మహిళలు కూడా వస్తారు, మాట్లాడతాం, సమస్యని పరిష్కరించే దిశలో మనం అందరం కూడా కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ భారత్ మాతకి జై.